हेलो फ्रेंड्स इंडियन रेसिपी इन्फोक्स स्वागत मन वीडियो संपूर्ण कार्तीक पुराणम गुरिंची चेप्पबोतुन्नानु कनुका पुराणानी चदिविना विन्ना मन पापालन्नी तोलगिपोई शिवकेशवुल अनुग्रहान्नी पोंदिन वारं अवुतामु कनुका कार्तीक पुराणमुनु प्रतिरोजू तप्पकुंडा कार्तीक मासमंता विनंडी श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु श्री स्कांद पुराणांतर्गत संपूर्ण कार्तीक महापुराणमु नित्य पारायण ग्रंथम 17వ రోజు పారాయణము తృతీయ అధ్యాయము మల్లా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాల స్వరూపడవైన నీకు సర్వ కాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా నవ్వురాజిల్లుడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు. సత్య, చక్కటి ప్రశ్ననే వేశావు. ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు. అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను. నారదు ఉవాచ. పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు, సముద్ర నందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు. పారిపోయిన దేవతలు తమ తమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహల్లో తలదాచుకున్నారు. అయినా శంకుడికి తృప్తి కలగలేదు. పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా? పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు. ఆ రీత్యా వేద మంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది. కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు. విష్ణువుడు యోగ నిద్రాగతుడైన ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు. కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి. అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు. కానీ వాటిని పసిగట్టలేకపోయాడు. అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకొని మేరుగుహాలయ వాసులైన దేవతలందర్నీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు. సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్యగీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణ కోరారు దేవతలు. శరణాగతులైన సురతులను చూసి రమాపతి ఇలా అన్నాడు, మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరదుడినవుతున్నాను. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున మేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్యగీత వాద్య నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులైన సాన్నిధ్యాన్ని పొందెదురుగాక. వాళ్ల చేత నాకియ్యబడిన అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగుగాక. ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తులైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక. నేనిప్పుడే మేనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని కాపాడెదనుగాక. ఇక నుంచి కార్తీక మాస ప్రేతర్వేల మానవులచే చేయబడే నదీ స్నానం అవభృద స్నానతుల్యమగుగాక. మరియు ఓ మహేంద్ర, కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుడు మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు. ఓ వరుణిదేవా, కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తువాహనాది సమస్త సంపదలు అందించు. ఓ కుబేర, ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి. ముక్కోటి దేవతలారాం, ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి. మేళతాళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేలుకొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. అందువలన
కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరి దారి లేదని తెలుసుకోవాలి. తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గఫలాన్నియగలవే కానీ నా వైకుంఠ పదాన్నియ్యలేవు సుమా. తృతీయ అధ్యాయ సమాప్త. మూడవ అధ్యాయము సమాప్తము. చతుర్థాధ్యాయము మత్స్యావతారము. భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళా ఉపదేశించినవాడై తత్క్షణమే మహామత్స్య సేవకమై వింధ్యపర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు. కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలములో ఉంచాడు. మరుక్షణమే ఆ మేనపుకూన పెరిగిపోవడం వలన దానినొక నూతిలో ఉంచాడు. రెప్పపాటు కాలంలోనే ఆ శఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు. కానీ విష్ణుమేనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది. ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలె విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి, ఓ మునులారా, వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి. మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకురండి. నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు. విష్ణాజ్ఞని శిరసాధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణను ఆరంభించారు. ఓ పృథుమహారాజా, ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది. తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు. అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు. విష్ణాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడినవాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు. యజ్ఞానంతరం గరుడ సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు. ఓ దేవాదిదేవా, జగన్నాయక, మా విన్నపాలను వినుం. అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు. హే లక్ష్మీనాథం, నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు. నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము. కాబట్టి నీ దయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది, నిత్యము పుణ్యవర్ధకమైనది, ఇహపర సాధకమైనదిగాను అగుగాక. అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది, బ్రహ్మ హత్యాదిపాతకాలను సైతం తొలగించేది, అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లు కూడా వరాన్ని అనుగ్రహించు. దేవతల ప్రార్థనను వింటూనే వరుదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు. దైత్యారి దేవతలారా, మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది. మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక. ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక. అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగని తీసుకుని వస్తాడు. ఆ గంగ సూర్యసుత అయిన కాలంది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి. బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుశిస్తులయ్యదురుగాక. ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక. ఈ నెలవనందాచరించే జప తపో వ్రతయజ్ఞ హోమార్చనాదులు అనంత పుణ్యఫలదాలైన సాన్నిధ్యమును అందించునుగాక. అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి. ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మలేని వాళ్ళవుతారు. ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు. ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది. సూర్యుడు మకరమునందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి. వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రదర్శిస్తాను. ఓ ఋషులారాం, శ్రద్ధాలువులై వినండి. నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను. ఇతరేతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు. ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్నవారై
జీవన్ముక్తులవుతారు. శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు. ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు. ఓ పృథున్రూపాల, ఆ బదరీవన యాత్ర దర్శనాదు చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు. యావం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యమునందు 3వ 4వ అధ్యాయములు 17వ రోజు పారాయణము సమాప్తము. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. తదుపరి అధ్యాయం కూడా వినాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. ఎంతో విశిష్టమైన కార్తీక పురాణాన్ని మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయడం ద్వారా వారిని కూడా ఈ పుణ్య కార్యక్రమంలో భాగం చేయండి. మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.